మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారాన్ని ఎంత నియంత్రణలో ఉంచుకుంటే మధుమేహం అంతగా అదుపులోనికి వస్తుంది ముఖ్యంగా వారు పిండి పదార్థాలు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే అవి వేగంగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచేస్తాయి జబ్బును మరింత తీవ్రతరం చేసేస్తాయి అందుకే ప్రతి ఆహారాన్ని చక్కెర వ్యాధిగ్రస్తులు తినడానికి కుదరదు అందులో పండ్లు తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి పండ్లలో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉన్న పండ్లు తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరిగి మధుమేహం ఎక్కువైపోతుంది అందుకే పండ్లలో సహజ సిద్ధంగా ఉన్న ఫ్రక్టో చక్కెర వల్ల అన్ని రకాల పండ్లను తినడానికి కుదరదని మధుమేహ వ్యాధిగ్రస్తులు భావిస్తూ ఉంటారు ముఖ్యంగా అరటి పండ్లు అస్సలు తినకూడదని చెప్తూ ఉంటారు అలాగే పిండి పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు కూడా ప్రమాదమేనని భావిస్తూ ఉంటారు అరటి పండ్లలో పిండి పదార్థం పాటు చక్కెర కూడా బాగా ఎక్కువగా ఉంటాయి ఒక మాదిరి అరటి పండ్లలో పద్నాలుగు గ్రాముల చక్కెర ఇరవై ఏడు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి దీని గ్లైస్మిక్ ఇండెక్స్ కూడా మధ్యస్థంగా ఉంటుంది మిగతా పండ్ల కంటే అరటి పండ్లు బాగా తీగా ఉంటాయి కనుక వాటిని తినకూడదని తింటే రక్తంలో చక్కెర బాగా పెరిగి ఇబ్బందులు తలెత్తుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది నిజమేనా అసలు అరటి పండ్లను తినవచ్చా తింటే ఎన్ని తినవచ్చు డాక్టర్లు ఆహార నిపుణులు దీనిపై ఏం చెప్తున్నారు ఇలాంటి విషయాలన్నిటిపై ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాచారం ఉంది స్కిప్ చేయకుండా చూడండి బిక్న ఇన్ఫెక్షన్ స్వాగతం నా పేరు రామచంద్రరావు ఆహారం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ ఉంటాయి తీసుకున్న ఆహారాన్ని బట్టి ఈ చక్కెర పెరుగుదల ఆధారపడి ఉంటుంది ఆహారం తిన్న వ్యక్తి మధుమేహ వ్యాధిగ్రస్తుడా కాదా అనే దాన్ని బట్టి పెరిగిన చక్కెర స్థాయిలో అదుపులోనికి రావడం జరుగుతుంది వారు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే చక్కెర అదుపులోనికి త్వరగా రాకపోతే కలిగే అనారోగ్య ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉంటాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర పెరగకుండా చేసే ఆహారాలనే వాడుతూ ఉండాలి రక్తంలో చక్కెరను వీరు ఎంత బాగా అదుపులో ఉంచుకోగలుగుతున్నారనే దానిపైనే వారి మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది మందుల పని కొంతవరకే ఉంటుంది మిగతాదంతా మన ఆహార నియమాలను బట్టే ఉంటుంది చక్కెర చాలా రకాలుగా ఉంటుంది మనం వాడేది సూక్రో చక్కెర పండ్లలో ఫ్రక్టోజ్ చక్కెర ఉంటుంది ఇలా పండ్లలో సాధ్యసిద్దంగా ఉన్న ఫ్రక్టో చక్కెర వల్ల పండ్లను తినకూడదని మధుమేహ వ్యాధిగ్రస్తులు భావిస్తూ ఉంటారు మిగతా పండ్ల కంటే అరటి పండ్లు బాగా తీయగా ఉంటాయి కనుక వాటిని తినకూడదని తింటే రక్తంలో చక్కెర బాగా పెరిగి ఇబ్బందులు తలెత్తుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు పండ్లు తింటే చక్కెర స్థాయిలు పెరగడం నిజమే అయినా అది పూర్తిగా మాత్రం నిజం కాదు చక్కెర పెరగడం అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి గ్లైస్మిక్ ఇండెక్స్ రెండు గ్లైస్మిక్ లోడ్ సాధారణ మాటల్లో చెప్పుకోవాలంటే ఆహారాన్ని తిన్న వెంటనే ఎంత వేగంగా రక్తంలోనికి చక్కెర స్థాయిలు పెరుగుతాయనేదే గ్లైస్మిక్ ఇండెక్స్ మనం ఎంత ఆహారాన్ని తింటే రక్తంలో చక్కెర ఎంత పెరిగే అవకాశం ఉంటుందనేదే గ్లైస్మిక్ లోడ్ చాలా పండ్లకు తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలో విపరీతమైన మార్పులు వేగంగా జరగవు పండ్లను మితంగా తినడం వల్ల వాటి నుండి లభించే మేలు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరానికి అందుతుంది దీనివల్ల రెండు రకాలుగా కూడా లాభాన్ని పొందవచ్చు ఇది అరటి పండ్లకు కూడా వర్తిస్తుంది అసలు అరటి పండ్ల సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం దీని వినే ముందు మీ సహకారాన్ని అందించండి ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా క్రిందనున్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కు సబ్స్క్రైబ్ కాకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు వచ్చే బెల్ ఐకాన్ను ఆల్ అనే ఆప్షన్ ను ఎన్నుకుని అన్ని నోటిఫికేషన్లు పొందండి ఇక అరటి పండ్ల సంగతి చూద్దాం అరటి పండ్లు చాలా తీయగా రుచిగా ఉంటాయి వాటిని తినకుండా ఎవరు ఉండలేరు కానీ వీటిలో పిండి చక్కెర రెండూ ఎక్కువగా ఉంటాయి పిండి చక్కెర ఉన్న ఆహారాలను తింటే అవి రెండు రక్తంలోని చక్కెర స్థాయిలను ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది అందుకే అసలు అరటి పండ్లు తింటే అవి రక్తంలోని చక్కెర స్థాయిని ఎంత మేరకు ప్రభావితం చేయగలవో ముందుగా తెలుసుకోవాలి ఓ మాదిరి అరటి పండ్లో పద్నాలుగు గ్రాముల చక్కెర ఇరవై ఏడు గ్రాముల మొత్తం పిండి పదార్థం ఉంటాయి అయితే అరటి పండ్లలో కరిగే పిచ్చి కూడా ఎక్కువగా అంటే సుమారు రెండు పాయింట్ ఒక గ్రాము వరకు ఉంటుంది అరటి పండ్లకు తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అరటి పండు ఎంత పండిందనే దాన్ని బట్టి దాని గ్లైస్మిక్ ఇండెక్స్ నలభై రెండు నుంచి అరవై ఒకటి మధ్య ఉంటుంది అందుకే డయాబెటిక్ రోగులు దీన్ని మితంగా వాడవచ్చు అయితే ఎక్కువ అరటి పండ్లు తిన్నప్పుడు రక్తంలోని చక్కెర స్థాయి పెరుగుతుంది కనుక కొన్ని నియమాలకు లోబడి మాత్రమే అరటి పండ్లను వాడాల్సి ఉంటుంది పూర్తిగా మగ్గని అరటి పండ్లలో శరీరం జీర్ణించుకోలేని రెసిస్టెంట్ పిండి ఉంటుంది దీనివల్ల అరటి పండ్లలోని చక్కెర నెమ్మదిగా జీర్ణమవుతుంది రక్తంలోనికి నెమ్మదిగా గ్రహించబడుతుంది అందుకే అరటి పండ్ల వల్ల రక్తంలో చక్కెర హఠాత్తుగా పెరిగే అవకాశం ఉండదు కానీ అరటి పండ్లలో ఉండే అధిక చక్కెర మధుమేహ రోగులకు మంచిది కాదు కాబట్టి వాటిని తినవద్దని డాక్టర్లు చెప్తూ ఉంటారు అలా చెప్పడానికి కూడా ఒక కారణముంది మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను సమతుల వ్యక్తిగత ఆహార ప్రణాళికలో భాగంగా మాత్రమే మితంగా తినాలి కాని ఎవరూ వాటిని అలా తినరు ఎక్కువగా తినడం పెద్ద పెద్ద అరటి పండ్లను తినడం వంటి పనుల వల్ల చక్కెర పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు వీటిని అస్సలు తినవద్దని చెప్తూ ఉంటారు మధుమేహం ఉన్నవారికి తక్కువ ఇండెక్స్ కలిగిన జామా వంటి పండ్లను మాత్రమే తినాలని చెప్తూ ఉంటారు ఇవి రక్తంలోనికి నెమ్మదిగా గ్రహించబడతాయి వీటి వల్ల చక్కెర స్థాయిలు ఒకేసారి వేగంగా పెరిగే అవకాశం ఉండదు అరటి పండ్ల గ్లైస్మిక్ ఇండెక్స్ నలభై రెండు నుండి అరవై రెండు మధ్య వాటి పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అందుకే వీటిని మితంగా మాత్రమే తినాలి వారానికి రెండు లేదా మూడు సార్లు ఒక చిన్న అరటి పండు మాత్రమే తినాలి లేదా పెద్దదైతే సగం అరటి పండు మాత్రమే తినాలి ఇలా చేస్తే పర్వాలేదని డాక్టర్లు ఆహార నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు మాత్రం అరటి పండ్లు తినకూడదని పెద్ద పెద్ద అరటి పండ్లు ఒకేసారి అసలు తినకూడదని వారి సలహా ఈ వీడియోని చూసి వదిలేద్దు సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు